సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను మీ వెల్ది చక్రధర్. ఇవాళ మనం ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కీలకమైనది ఇన్ఫ్లేషన్. మనం అందరం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమనుకుంటామంటే, ఓకే ఒక ఫ్యూచర్లో నాకు ఒక 1 crore కావాలి, ఫ్యూచర్లో 2 crores కావాలి, ఒక నిర్దిష్టమైన అమౌంట్ అనుకుంటున్నాం తప్ప అది మనం అనుకుంటున్న అమౌంట్ అది కరెక్టైనా కాదా అనేది మనం చాలామంది నెగ్లెక్ట్ చేస్తాం. ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాము, ఫ్యూచర్ కోసం ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తాము, ఫ్యూచర్ కోసం కొంచెం గోల్డ్ కొని పెడతాము, కొంతమంది ఫ్యూచర్ కోసం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలా మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కానీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మనకు ఎంత రిక్వైర్మెంట్ ఆఫ్ కార్పస్ అనేది మొత్తం పర్టికులర్గా ప్రాక్టికల్గా ఎవరు చేరండి, ఇవాళ మనం అది చేసి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది అంటారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే రూల్ ఆఫ్ 70. ఈ రూల్ ఆఫ్ 70 అనేది ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఎవరీ ఇయర్ పెరుగుతుంది, అది అందరికీ తెలుసు. కానీ ఏ రేంజ్లో పెరుగుతుంది అనేది చాలామంది తెలియదు. సో దానికి ఒక ఫార్ములా ఉంది, అదంటే రూల్ ఆఫ్ 70 అంటారు. అంటే ఈ 70 కింద ఇవాళ ఉన్న ఇన్ఫ్లేషన్ మార్కెట్లో ఎంత 7% ఉంది. సో 7 అనేస్తే దీన్ని ఐ అంటారు, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది ఆన్సర్. ఇది ఎన్ అంటే టైం, అంటే ప్రతి 10 సంవత్సరాలకి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ డబల్ అవుతుందన్నమాట. అంటే ప్రతి సంవత్సరం ప్రతి 10 ఇయర్స్కి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ డబల్ అవుతుందంటే అర్థం ఏంటంటే, సపోజ్ 2020 తీసుకుందాం అనుకోండి, ఒక కపుల్కి నెలకి 30,000 కావాల్సి వస్తే వాళ్ళ కార్పస్ ఎంత ఉండాలి బ్యాంకులో అంటే 60 లక్షలు ఉండాలి. అంటే బ్యాంకులో 60 లక్షలు కనుక ఉంటే ఒక రిటైర్డ్ అయిన కపుల్కి నెలకి 30,000 వస్తుంది. అది 2020లో సఫిషియంట్. కానీ ఇదే 2030 వచ్చేసరికి, అంటే ఒక 10 సంవత్సరాలు పెరిగినప్పుడు, ఈ 30,000 రూపీస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో పర్ మంత్ అది 60,000 అవుతుందండి. సో 60,000 ఆ రోజున వాళ్ళకి కావాలి అంటే బ్యాంకులు ఎంత ఉండాలి, 1 crore 20 lakhs ఉండాలి. అంటే 1 crore 20 lakhs. మళ్ళీ 2040కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇదే పర్ మంత్ కాస్ట్ ఆఫ్ లివింగ్ 1,20,000 అవుతుంది. సో మన కార్పస్ ఎంత ఉండాలంటే 2 crore 40 lakhs కావాలి. సో అదే 2050 చూసుకుంటే పర్ మంత్ ఎక్స్పెన్సెస్ వచ్చి 2,40,000 అవుతుంది. దాని మన కార్పస్ ఎంత కావాలంటే 4 crore 80 lakhs కావాలి. అంటే రౌండ్ అబౌట్ 5 crores కావాలి. అంటే దీని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఇవాళ ఎవరైతే రిటైర్ అయిన ఉన్నారో ఒక కపుల్, వాళ్ళకి ఇంత అమౌంట్ సఫిషియంట్ అనుకుంటే, సపోజ్ వీళ్ళే కనుక రిటైర్మెంట్ ఆఫ్టర్ 30 ఇయర్స్ అయితే ఇంత అమౌంట్ కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక 25 ఇయర్స్ అతను ఉన్నారండి. ఈ 25 ఇయర్స్ అతను 2050లో రిటైర్ అయితే కనుక అప్పుడు అతనికి ఏజ్ వచ్చి 55 ఇయర్స్ అవుతాయి. సో ఆ రోజున మనకి కావాల్సిన అమౌంట్ ఎంత అంటే పర్ మంత్ 2 crore 40 lakhs. సో అంటే మనకి కార్పస్ ఎంత బిల్డ్ చేయాలి, 5 crores బిల్డ్ చేయాలి. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ అనగానే ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ వస్తారు, ఒక 10 lakhs పాలసీ తీసుకోండి, ఒక 25 lakhs పాలసీ తీసుకోండి, ఈ 25 lakhs 50 lakhs అవుతుంది మీ ఫ్యూచర్లో, దానివల్ల మీకు అమౌంట్ వస్తుంది అనుకుంటాం. సో ఇప్పుడు మనం వింటున్న మాటలు ఏవైతే ఉన్నాయో, 50 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్ కింద మనం పరిగణిస్తాం. కానీ రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే దాని వాల్యూ అనేది గ్రాడ్యువల్ తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే మీకు కావాల్సింది 50 lakhs కాదు, మీకు కావాల్సిన కార్పస్ ఎంత అంటే ఆల్మోస్ట్ 5 crores. కాబట్టి ఏంటంటే సపోజ్ 2030 వచ్చేసరికల్లా 60,000 రూపీస్ మనకి కావాలి అంటే, మనకి రిటైర్ అవుతున్నారు ఒక 10 ఇయర్స్ రిటైర్ అవుతున్నారు మీరు అంటే కనుక మీకు కావాల్సిన కార్పస్ 1 crore 20 lakhs. మీరు కనుక 20 ఇయర్స్లో రిటైర్ అవుతున్నారు అంటే కనుక ఇది 10 ఇయర్స్ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి, ఇది 20 ఇయర్స్ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి. అంటే మీ ఏజ్ ఇప్పుడు 35 ఇయర్స్ ఉంది, మీరు ఇంకా రిటైర్ అవడానికి 20 ఇయర్స్ టైం ఉంది అంటే మాత్రం మీకు చేసిన కార్పస్ ఎంత అంటే 2 crore 40 lakhs కావాలి. సో ఇంత అమౌంట్ కావాలి అంటే మనం ఎప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో ముందు ఏంటంటే మనకి రిక్వైర్మెంట్ తెలుసుకోవాలి, అంతే మనకి ఎంత కార్పస్ కావాలి అని తెలిస్తే దాని ప్రకారం మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే సొసైటీలో 90% మంది ముందు ఇన్వెస్ట్ చేసేస్తున్నాము, తర్వాత ఎంత కూడా అమౌంట్ వస్తుందిలే మనకు సరిపోతుంది అనుకుంటాం. సో అలా వేగ్గా చేసుకుంటే కన్నా కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే కనుక మన లైఫ్ అనేది స్మూత్గా హ్యాజల్ ఫ్రీగా ఉంటుంది. మనం దీని ప్రకారం ప్లాన్ చేసుకుంటే కనుక మనం రాబోయే రోజుల్లో ఎలా అధిగమించవచ్చు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ప్రజెంట్ ఏజ్ 25 ఇయర్స్ అనుకుంటే టార్గెట్ ఏజ్ 55 ఇయర్స్ తీసుకుందామండి. ఎందుకంటే ఒక టార్గెట్ ఏజ్ రిటైర్మెంట్ మనం ప్లానింగ్ చేసుకునేటప్పుడు మనం 55 ఇయర్స్కల్లా రిటైర్మెంట్ అవుతాము, ఎర్లీ రిటైర్మెంట్ అనుకుంటే కనుక ఈ టార్గెట్ ఏజ్ 55గా ఉంటుంది. అయితే ఒక 25 ఇయర్స్ ఉన్న ఎంప్లాయీకి 55 ఇయర్స్ వచ్చేసరికి
మనకు కావాల్సిన కార్పస్ ఎంత అంటే 4 crores 80 lakhs కావాలి. అదే 35 ఇయర్స్, ఇవాళ 35 ఇయర్స్ ఏజ్లో ఉన్న, రౌండ్ అబౌట్ ఏజ్లో ఉన్న ఎంప్లాయీకి 55 ఇయర్స్ రిటైర్మెంట్ అవుదాం అనుకుంటే కావాల్సిన కార్పస్ ఎంత అంటే 2 crores 40 lakhs. అదే 45 ఇయర్స్ అరౌండ్గా ఉన్న ఎంప్లాయీ ఒక 10 ఇయర్స్లో రిటైర్ అయిపోదాం అనుకుంటే ఆ కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత అంటే 1 crore 20 lakhs కావాలి. సో ఎందుకు అంటే 25 ఇయర్స్ అతనికి ఇంకా టైం ఎంత ఉందంటే 30 ఇయర్స్ టైం ఉంది కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది, ఎవరి డికేట్కి పెరుగుతుంది కాబట్టి ఇంత కార్పస్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే 35 ఇయర్స్ అతనికి 20 ఇయర్స్ టైం ఉంది కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ 20 ఇయర్స్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి 2 crores 40 lakhs కావాలి. సో 45 ఇయర్స్ అతనికి 55 ఇయర్స్ టార్గెట్ వేసి పెట్టుకుంటే 1 crore 20 lakhs అనేది మనం కార్పస్ అనేది బిల్డ్ చేయడానికి ఉంటుంది. సో టైం ఎంత అంటే అతనికి జస్ట్ కేవలం 10 ఇయర్సే ఉంది కాబట్టి ఈ అమౌంట్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ప్రాపర్గా ఎంత అమౌంట్ మనకు కావాలి, ఎంత కార్పస్ మనం బిల్డ్ చేస్తే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. టెస్ట్ ఆఫ్ ద లైఫ్, 55 ఇయర్స్ రిటైర్ అయిన తర్వాత మనం నెక్స్ట్ 85 ఇయర్స్ దాకా మన లైఫ్ లాంగ్ ఉంటాం కాబట్టి లాంగ్విటీ ఉంటుంది కాబట్టి ఈ 30 ఇయర్స్ మన ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వటం కోసం మనకి ఎలా ప్రణాళిక అనేది వేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఒక పిక్చర్గా పేపర్ పెన్ పెట్టి కరెక్ట్గా వేసుకుంటామో అప్పుడు దాన్ని బట్టి మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇంత మాత్రం రిటర్న్స్ వస్తాయి అనేది అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ అండి.